మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మని చూశారు. అనసూయమ్మ తపస్సు చేసింది. ఆవిడ తపస్సు దేనికి పనికొచ్చింది అంటే, క్షామం వచ్చినప్పుడు గంగని ప్రవహింపచేసి చెట్లు చిగర్చేటట్టు చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టి బతికించడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆ భర్తని మళ్ళీ ప్రాణం పొయ్యడానికి, ఆయన్ని పునరుజ్జీవితుణ్ణి చేయడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. రావణుడి తపస్సు దేనికి పనికొస్తుంది? తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికొస్తుంది. ఇదే రాక్షసత్వం అంటే. ఇంక ఇంతకన్నా వేరే ఏం ఉండదు. మీరు పుణ్యం చేశారా, ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో ఆ పూజ చేశారా, ఇది పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయం కాదు. మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని పుణ్య ఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీ ఎందు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా? మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసి విశ్వము యొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా? సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం, మీకు ఏది కలిగినా అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే ఇవాళ కలిగినటువంటి సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే. ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైనా యజ్ఞమైనా యాగమైనా. చేసింది యజ్ఞం, చేసింది యాగం, చేసింది తపస్సు, దానివల్ల వచ్చింది కొంత ఫలితం. కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టి నువ్వు రాక్షసుడివా మనిషివా నిర్ణయించవలసి ఉంటుంది. నువ్వు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరాని వాడివా అన్నది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు. ఇవ్వడం ఇస్తాడు, ఉపయోగించుకోవడం అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు అంటే, దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది. చిట్ట చివర సుందరకాండలో ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు. దీంతోనే అనుభవించాలి, ఏదైనా చేసినా దీంతోటే, అనుభవించినా దీంతోటే. కాబట్టి దీన్నే తీసేస్తాడు ఈశ్వరుడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుంది అంటే, నేను పుణ్యకార్యాచరణం చేస్తున్నాను, నేను సంపాదించాను, కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తానో, నన్ను కాదనేవాడెవడన్నది కాదు. దీన్ని చూసేవాడు వాడొకడు ఉన్నాడు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి మీ ఎందు ఉండాలి. రాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు. ఎవరు చూసొచ్చారు తెల్లవారుజాము లేచి స్నానం చేయకపోతే హేమంత ఋతువులో? కానీ ఎవరు చూసొచ్చారని రాముడు చూడడు. ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది. అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు. ఆ ధర్మం ఆయన్ని రక్షించింది.